మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఒక దేశం ఎంత అభివృద్ధిలో ఉంది అంటానికి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని మనం ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా వచ్చేది హెల్త్ ఒకటి, వాటర్, శానిటేషన్, ఎంత పౌష్టికాహారం ఉంది, క్యాలరీ ఇంటేక్, లిటరసీ, ఎడ్యుకేషన్, ముఖ్యంగా ప్రైమరీ సెకండరీ, ఇవన్నీ ఎలా చెప్తామని. నిజంగా మనం సరైన సమాజాన్ని సరైన చదువు ఇవ్వలేకపోతే ఏం జరుగుద్ది అంటే అది ఎప్పుడూ అభివృద్ధి దిశగా వెళ్ళదు. అందుకని ఈ డెవలప్మెంట్ ఇండెక్స్ని బేస్ చేసుకొని ఏ ప్రభుత్వం కానీ ఏ దేశమైనా దీనికి ముందుకెళ్తుంది. అలాగే అందుకనే ఈ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి దీంట్లోని ప్రభుత్వం మీ భవిష్యత్తు కోసం చాలా బలంగా పనిచేస్తూ ఉన్నాం. దాంట్లో నాకు మూడు అంశాలు మన అధికారులు, మన కలెక్టర్ గారు, ఎస్పి గారు ప్రత్యేకించి చెప్పారు. ఒకటి, విద్యార్థినుల భద్రత. రెండు, వాళ్ళకి సంబంధించిన ఈ మనకి విద్యార్థుల భద్రత. రెండు, మాదక ద్రవ్యాలు ఎక్కువైపోయినాయి. మూడోది, సోషల్ మీడియాలో, అలాగే సోషల్ మీడియా ఎలా ఉంది అనేది. ఏదైనా సరే మనం ఎలా వాడుకునే దాన్ని బట్టే ఉంటుంది. ప్రభుత్వాలు కానీ, గత ప్రభుత్వాలు కానీ, ఎవరైనా సరే ట్యాబ్లెట్స్ కానీ లేదంటే మనం కూర్చోబెట్టి సోషల్ మీడియాకి సంబంధించి ఐప్యాడ్స్ కానీ ఇచ్చారు అంటే అది మీ చదువుకు ఉపయోగపడతాయని, కానీ ఇది ఇంకొకలా వాడటానికని కదా, కష్టం అది నాకు తెలుస్తుంది. కాకపోతే అది ఎంత మీరు నియంత్రించుకుంటారో, అందుకు తల్లిదండ్రులు చాలా పాత్ర వహించాలి దీంట్లో. మీ బాధ్యత చాలా ఉంటుంది దీంట్లో. అందుకని ఒకేసారి ఇండివిజువల్ టీచర్స్ కంటే కూడా ఇక్కడున్న విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇక్కడున్న సమస్యల్ని మీరు కలెక్టివ్గా వచ్చే బలం వేరు. ఒకసారి తల్లిదండ్రులు కూడా, తల్లిదండ్రులు మీకున్న ఇబ్బందులు కానీ, ఇందాక నేను మూడు తరగతుల విద్యార్థిని విద్యార్థులతో మాట్లాడుతుంటే చాలా సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఆడపిల్లలు, మేము క్రికెట్ టీం ఉన్నాం, మేము 12 మంది, మాకు టైం ఇవ్వట్లేదు, మాకు ఆడుకోవడానికి సరిపోవట్లేదు, మాకు కెరీర్గా మాకు స్పోర్ట్స్గా మేము అభివృద్ధి చెందాలి క్రికెట్లో అంటే నెట్స్ బాయ్స్కి ఇస్తారు కానీ మాకు అమ్మాయిలకి ఇవ్వట్లేదు అనే దృష్టి ఉంది. ఆ దృష్టికి తీసుకొచ్చారు. అలాగే ఇవన్నీ కూడా మీరు కూర్చొని మాట్లాడితేనే తెలుస్తాయి. ఒక్కోసారి కొంతమంది విద్యార్థులు, కొంతమంది అధ్యాపకులు మమ్మల్ని కొన్ని సందర్భాల్లో మాకు పాఠాలు సరిగ్గా చెప్పట్లేదు, కొన్నిసార్లు చేయి చేసుకున్నారు, చేతుల్లో ఏదుంటే దాంతో కొడుతున్నారు. నేను వాళ్ళకి ఏం చెప్పానంటే, మొన్న ఈ మధ్యన రాయచోట్ల కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ స్కూల్ ఆ క్లాస్ టీచరు ఇజాజ్ అహ్మద్ గారు అనుకుంటా, ఆయన ఏదో విద్యార్థులు గొడవ చేస్తుంటే ఆయన ఒక దెబ్బ వేస్తే ఆ విద్యార్థులను తిరగబడి ఆయన గుండెల మీద కొడితే ఆయన చనిపోయారు. సో అధ్యాపకులకు ఎంత బాధ్యత ఉందో విద్యార్థిని విద్యార్థులకు కూడా అంతే బాధ్యత ఉంది. మీరు డిసిప్లైన్డ్గా ఉంటే మీకు బలం ఎక్కువ ఉంటుంది. మీ తల్లిదండ్రులకు మీరు చెప్పండి, మీ తల్లిదండ్రులు ఒకళ్ళు అధ్యాపకులు కానీ ఎవరైనా సరే పెద్దలు, స్కూల్ నడిపే పెద్దలు ఎవరైనా తప్పు చేస్తే మీరు దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా దాన్ని సరిదిద్దుకుంటారు. దానికంటే ముందుగా మీరు కూడా చాలా బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే మనం చదువు అనేది ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎనీ ఎడ్యుకేషన్. ఉద్యోగాలు సంపాదించడానికి, ఆర్థిక స్తోమత పెంచుకోవడానికే కాదు, జ్ఞానం పెంపొందించుకోవడానికి కూడా. ఇది నాకు ఇష్టమైన నాని పాల్కే వాళ్ళ గారు చెప్పింది, ఇండియాని తిరిగి రీడిఫైన్ చేయాలి 21st సెంచరీకి అని చెప్పి 1985లో ఆయన మాట్లాడింది. ఒక 7 అంశాల మీద మాట్లాడారు. 1, నేషనల్ ఐడెంటిటీ. 2, లా అండ్ ఆర్డర్. 3, ఫ్యామిలీ. 4, ఎడ్యుకేషన్. 5, కాన్స్టిట్యూషనల్ ఇంటిగ్రిటీ. 6, సోషలిజం. 7, సోషలీ రెస్పాన్సిబుల్ బిజినెస్. నేషనల్ ఐడెంటిటీ అనే దానికి పదానికి ఏంటంటే, మనందరం ఏదో కులంలో పుట్టాలి, ఏదో ఒక ప్రాంతంలో పుట్టాలి, కానీ మనందరం భారతీయత, భారతీయులం అని మర్చిపోకూడదు. మన నేషనల్ ఐడెంటిటీ చాలా చాలా కీలకం. అలాగే లా అండ్ ఆర్డర్కి మనం సహకరించాలి. ఇందాక ఎస్పీ గారు చెప్తా ఉంటే మన కళ్ళ ముందు తప్పు జరుగుతున్నా. ఇప్పుడు గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్, ఆడబిడ్డ, నేను మీకు చాలాసార్లు విద్యార్థిని విద్యార్థులు కూడా చెప్తూ ఉంటాను,
సుగాలి ప్రీతి అనే ఒక పాప 14 ఏళ్ళ బిడ్డ స్కూల్కి వెళ్ళి, అమ్మ నేను స్కూల్కి వెళ్తున్నాను తిరిగి వస్తానని చెప్పి వెళ్తే ఆ బిడ్డ ఇప్పుడు ఇంటికి రాలా, స్కూల్లో చనిపోయింది, ఫ్యాన్కి ఊరేసుకొని చనిపోయింది. దాని మీద ఈ రోజు వరకు యాక్షన్ తీసుకోవడానికి చేస్తామంటే ఇప్పుడు ఈ మధ్యన మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద యాక్షన్ ఇనిషియేట్ చేస్తాను. అంటే మీకు ఆడబిడ్డల భద్రత అంత కీలకం. అందుకని మాధవిరెడ్డి గారు చెప్పినట్టుగా ఇలాంటి సమస్యలు ఏదైనా ఉంటే ప్రతి స్కూల్లో కెమెరాస్ ఉండాలి, అలాంటి ప్రతిపాదన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అందుకని దాన్ని ఆడబిడ్డల భద్రత కోసమే కాకుండా ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ ఉత్పన్నం కాకుండా ముందుగానే పట్టుకోవడానికి కెమెరాస్ ఉండాలి. సో దాన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకుంటా ఉన్నాం. అలాగే ఫ్యామిలీకి సంబంధించిన దాకా మాట్లాడితే ఒకటి ఎంతమంది బిడ్డలు ఉన్నారని కాదు కానీ ఎంతమందిని మనం బాగా చూసుకుంటున్నాం అనేది. తల్లిదండ్రులు ముఖ్యంగా మీ బిడ్డలు ఏం చేస్తున్నారు, సరిగ్గా ఉంటున్నారా లేదా. నాకు తెలుసు మీకు కష్టాలు ఉంటాయి, మీకు ఇబ్బందులు ఉంటాయి, కానీ వీటన్నిటిని మించి మనం బాధ్యత తీసుకోకపోతే మనం కనీసం ఒక 10 నిమిషాలు మీరు చూసుకోవట్లేదని కాదు కానీ మీరు కొంత సమయం కేటాయించి ఒక దృష్టి పెడితే మీ బిడ్డలు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎంత సమయం గడుపుతున్నారు, ట్యాబ్లెట్స్ని సద్వినియోగం చేస్తున్నారా లేదంటే అవసరానికి మించి వాడుతున్నారా, చెప్పిన పర్పస్ కాకుండా దీనికి ఏదైనా వాడుతున్నారా, ఇవన్నీ కూడా మీ దృష్టిలో ఉంటే ఇంట్లోనే కొంత కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది, తర్వాత స్కూల్స్. అలాగే మీకు లా అండ్ ఆర్డర్లకు సంబంధించి మీరు ముఖ్యంగా బిడ్డలు గుర్తుపెట్టుకోవాల్సింది, చిన్నపిల్లలకి వాళ్ళు క్లీన్ స్లేట్, ఏమీ రాయని ఒక వైట్ పేపర్ లాంటి వాళ్ళు, మనం ఏమి రాస్తామో దానికి అది తయారవుతారు. సో ఇంట్లో పెద్దలు కూడా మీరు అనుక్షణం చూస్తూ ఉండాలి. మీరు కేవలం మన వరకే ఆలోచిస్తే మన కులం మన ప్రాంతం ఇక్కడి దాకా ఆలోచిస్తే పిల్లలు కూడా అదే స్థాయిలో ఉంటారు. మీరు ఇవ్వాల్సింది వేమన లాంటి మహానుభావుడు పుట్టిన నేల ఇది, ఆయన సంస్కారాన్ని కూడా బిడ్డలకి నేర్పించాల్సిన అవసరం ఉంది. అది పాఠాల్లో ఎలాగ ఉన్నాయి కొంత స్కూల్స్లో మీరు ఇళ్లలో కూడా ఆ విలువలు కొంత పాటించేలా మరి ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించి ఏమీ నేర్చుకోవడంతో పాటు చదువుతో పాటు ఇది భవిష్యత్తు మీ ఎడ్యుకేషన్కి మీ భవిష్యత్తుకి మీ ఉపాధికి ఉపయోగపడేది కాకుండా స్కూల్ అనేది ఏంటంటే మనం నిరంతరం చదువుకోవడానికి ఎప్పటికీ నిరంతర విద్యార్థిలాగా ఉండాలంటే ఈ స్కూల్లో నేర్చుకున్న ఈ పాఠాలే భవిష్యత్తులో మనకి ఇదవుతాయి. అందుకే మీరు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటా ఉన్నాను.